మా గ్రామం కోసం, పేద ముస్లింల కోసం ఒక వ్యక్తి 20,000 రూపాయలు ఇచ్చి, ఈ 20,000లో జంతువును కొనండి మరియు జుబా చేసి మీరు తినండి అని ఇస్తున్నాను కుర్బానీ ఈరోజు. మరి ఆయన కుర్బానీ నియతో ఇస్తున్నాడా లేక అలాగే ఇస్తున్నాడా మాకు తెలియదు, కానీ వాస్తవంగా ఆ 20,000లో మాకు జంతువు రాదు, అంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఒకవేళ ఆ జంతువు కుర్బానీది అయినట్లయితే మేము ఎక్కువ డబ్బు, అంటే మేము మా వైపు నుండి కూడా కొంత డబ్బును అందులో కలుపుకొని జంతువును కొని ఇవ్వవచ్చా కుర్బానీ అతని పేరు మీద, మాకు ఎవరైతే 20,000 ఇచ్చాడో? ఎవరైతే 20,000 ఇచ్చారో ఇలాంటి సందర్భాల్లో వారితో స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. అయ్యో ఏమనుకుంటాడో, ఈ ఏమనుకుంటాడో అన్న విషయాలు ధర్మంలో అడ్డు రాకూడదు. ప్రత్యేకంగా ఎక్కడైతే అనుమానం పెరిగి పుణ్యాలు తగ్గిపోయే లేదా పుణ్యాలు మొత్తానికే రాకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంటుందో అక్కడ మొహమాట పడకుండా అల్లా మీకు బరకత్ ప్రసాదించుగాక, అల్లా మీ 6 పిల్లల్లో బరకత్ ప్రసాదించుగాక, అల్లా తాలా మీకు మీరు చేసిన ఈ దానాన్ని స్వీకరించుగాక. ఈ 20,000 ఏదైనా జనరల్ దానంగా చేస్తున్నారా లేకుంటే ఇది కుర్బానీ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారా, క్లియర్ గా తెలుసుకోవాలి ఒక విషయం. కానీ ఏదైనా కారణంగా మీరు తెలుసుకోలేకపోయారు, మరియు ఆ డబ్బులు వచ్చినవి కుర్బానీ సందర్భంలో. అయితే అక్కడ ఉద్దేశం ఏముంటుంది? కుర్బానీది, ఎందుకంటే మీరు జంతువు కుర్బానీ చేసి దాని మాంసం మీరందరూ పంచుకోండి అని చెప్పాడు అని అంటున్నారు కదా మీరు. అయితే కుర్బానీ ఉద్దేశమే. మీరు అన్నట్లుగా ఒకవేళ అది ఆ 20,000లో ఒక జంతువు రాకుంటే మీరు కొంత కలుపుకొని, మీరు పెద్ద జంతువు ఏది ఉంటే ఏడుగురి వైపు నుండి అది ఇచ్చినా గాని, లేదా ఎవరైనా ఒకరి వైపు నుండి కుర్బానీ ఇచ్చి అందరూ పంచుకున్నా గాని, అల్హమ్దులిల్లా ఇలాంటి అభ్యంతరం లేదు.